పిల్లలు, ఈరోజు మనము ఒక చక్కని గేయంతో వర్ణమాలని నేర్చుకుందాం. సరేనా పిల్లలు? గేయం ద్వారా వర్ణమాలని, అక్షరమాల అని కూడా అంటారు, వర్ణమాలను నేర్చుకున్నట్లయితే మనము అక్షరాలని బాగా గుర్తించగలము, రాయగలము మరియు చదవగలము. సరేనా పిల్లలు? ఇప్పుడు మనము ఆ గేయం ఏంటో పాడుకుందామా? మీరు కూడా టీచర్తో కలిసి పాడాలి. సరేనా పిల్లలు? ఈ అంటాము అందరం హాయిగా ఉంటాము, ఏ అంటాము ఐదు వేళ్ళలా కూడుంటాం, ఓ ఔ అం అహ మనమందరము ఒకటేగా, ఓ ఔ అం అహ మనమందరము ఒకటేగా. ఈ అంటాము అందరం హాయిగా ఉంటాము, ఏ అంటాము ఐదు వేళ్ళలా కూడుంటాం. పిల్లలు, ఇప్పుడు మీకు నేను కొన్ని అక్షరాలు, వాటికి సంబంధించిన బొమ్మలు చూపిస్తాను. తెలుగులో అచ్చులు, హల్లులు ఉంటాయి. ఆ నుంచి అహా వరకు అచ్చులు అంటారు. కా నుండి రా వరకు హల్లులు అంటారు. ఇప్పుడు నేను మీకు అచ్చుల గురించి చెప్పబోతున్నాను. చూడండి పిల్లలు, ఇక్కడ ఇది మొదటి అక్షరం. ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏ ఉన్నట్టుగా తెలుగులో, తెలుగు అక్షరమాలలో ఆ ఉంటుంది. ఆ అమ్మ, ఆ అమ్మ. ఆ ఆవు, ఆ ఆవు. ఇ ఇల్లు, ఇ ఇల్లు. ఇ ఈగ, ఇ ఈగ. ఉ ఉడుత, ఉ ఉడుత. ఊ ఊయల, ఊ ఊయల. రు ఋషి, రు ఋషి. ఏ ఎలుక, ఏ ఎలుక. ఏ ఏనుగు, ఏ ఏనుగు. ఐ ఐదు, ఐ ఐదు. ఓ ఒంటే, ఓ ఒంటే. ఓ ఓడ, ఓ ఓడ. ఔ ఔషధము, ఔ ఔషధము. అం అంకెలు, అం అంకెలు. అహ అంతఃపురము, అహ అంతఃపురము. అ ఆ, ఇ ఈ. ఉ ఊ, రు ఏ ఏ. ఐ ఓ ఓ, ఔ అం అహ. ఇప్పుడు ఒక చిన్న పాట పాడుకుందాం. అక్షరాలను ఉపయోగిస్తూ ఒక పాట పాడదాం. అ ఆలు దిద్దుదాం, అ ఆలు దిద్దుదాం, అమ్మ మాట విందాము. ఇ ఈలు చదువుదాం, ఈశ్వరుణ్ణి కొలుద్దాం. ఉ ఊలు దిద్దుదాం, ఉడతలని చూద్దాం. రు రు ఏ ఏ ఐ, ఏ ఏ ఐ అంటూ అందరినీ పిలుద్దాం. ఓ ఓ ఔ, ఓ ఓ ఔ అంటూ ఓనమాలు దిద్దుదాం. అం అహ, అం అహ అంటూ అందరము పాట పాడుదాం. ఇంకోసారి పాడదామా? అ ఆలు దిద్దుదాం, అమ్మ మాట విందాం. ఇ ఈలు చదువుదాం, ఈశ్వరుణ్ణి కొలుద్దాం. ఉ ఊ, ఉ ఊలు చదువుదాం, ఉడతలని చూద్దాం.
ఏఏఐ అంటూ అందరినీ పిలుద్దాం. ఓ ఔ అంటూ వనమాలు దిద్దుదాం. అం అహా అంటూ అందరము పాడుదాం. అందరము పాడుదాం.